నమస్తే. మునుగోడు ఎన్నికల ప్రచార కవరేజ్ లో మనం ఉన్నాం. మునుగోడు నియోజకవర్గంలో దాదాపు అన్ని ప్రాంతాలు తిరుగుతా ఉన్నాం. మనం కొయలగూడెంలో స్టార్ట్ చేసి అక్కడ ఉన్న గ్రామాలు అక్కడ తిరుగుతూ సంస్థాన్ నారాయణపురం మండలానికి వచ్చినాం. సో ఇక్కడ ఒక ఫంక్షన్ హాల్ ఉంది. ఫంక్షన్ హాల్ మొత్తం బీజేపీ వాళ్ళు బుక్ చేసుకున్నారు. ఈ మండలానికి భారతీయ జనతా పార్టీ ఇన్ఛార్జ్ ఎవరు అంటే రఘునందన్ రావు గారు. రఘునందన్ రావు గారు భారతీయ జనతా పార్టీ తరఫున ఇన్ఛార్జ్ గా ఇక్కడ వ్యవహరిస్తా ఉన్నారు. మనందరికీ తెలుసు కాంగ్రెస్ నుంచి రేవంత్ రెడ్డి ఇదే ప్రాంతానికి ఇన్ఛార్జ్ గా ఉన్నారు. టీఆర్ఎస్ నుంచి అయితే ఇక మండలానికి ఎమ్మెల్యే గ్రామానికి ఎమ్మెల్యే మంత్రులంతా బాలెండి రోడ్ల మీద ప్రయాణం చేస్తా ఉన్నారు. సో ఇక్కడ వాళ్ళు కూడా నడుస్తా ఉన్నారు. సో అన్ని పార్టీలు చాలా బలంగా ఇక్కడ ఈ ఎలక్షన్ లో గెలవాలని ప్రయత్నం చేస్తున్నాయి. కానీ ఎన్ని పార్టీల్లో ఈ మూడు పార్టీల్లో కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎంత ఉన్నాయంటే మనం చెప్పలేని పరిస్థితి. గెలుస్తారా అని అడిగితే ఉండొచ్చు రావచ్చు రాకపోవచ్చు అన్న సమాధానమే చాలా మంది నేతల్లో కనిపిస్తా ఉన్నాయి. సో నా ముందు రఘునందన్ రావు గారు అన్నారు భారతీయ జనతా పార్టీ నాయకులు దుబ్బాక ఎమ్మెల్యే. సో మూడార్లు నాలుగార్లు అవుతుందా లేకపోతే నాలుగు ఆరు కాదు ఇక మూడార్లతోనే మిగిలిపోతా అన్నది మనం మాట్లాడాలి. నమస్తే రఘునందన్ రావు గారు. నమస్కారం. సో ఏం జరగబోతుంది ఫస్ట్ డే అనుకుంటా మీరు? సంస్థాన నారాయణపురికి ఫస్ట్ డే ఇంతకుముందు గట్టుపల్లికి వచ్చిపోయాం. ఇన్ఛార్జ్ మీరు ఈ మండలానికి? సంస్థాన నారాయణపూర్కి ఇన్ఛార్జ్. సో మీరు ఇన్ఛార్జ్ గా వ్యవహరిస్తున్న ఈ ఏరియాలో మెజారిటీ సాధిస్తారన్న ధీమా ఏమైనా కనిపిస్తుందా మీ కార్యకర్తలను చూసి? నూటికి 110% నిస్సందేహంగా బరాబర్. సంస్థాన నారాయణపురంలో భారతీయ జనతా పార్టీకి మెజార్టీ వస్తుంది. 100 మంది రేవంత్ రెడ్డిలు వచ్చినా 1000 మంది చంద్రశేఖర్ రావులు వచ్చినా ఈ నియోజకవర్గంలో సంస్థాన నారాయణపురం భాజపాకి అబ్సల్యూట్ గా మెజార్టీ ఇస్తుంది. సరే నేను నియోజకవర్గ ఈ మండలానికి నేను పరిమితం చేయలేను కానీ ఓవరాల్ గా మనం మాట్లాడుతున్నాం. మునుగోడులో బీజేపీ గెలిచే అవకాశాలు ఎంత వరకు ఉన్నాయి? మేమే గెలుస్తాం. ఎట్లా చెప్పగలుగుతున్నారు? ప్రజల నాడిని బట్టి. కేసీఆర్ కావాలన్నా కేసీఆర్ కు వ్యతిరేకం కావాలన్నా అనేది ఒకటి ప్రజలలో ఒక ఆలోచన వచ్చింది. ఊరికో ఒక ఎమ్మెల్యేని కాదు ఇంటికో ఎమ్మెల్యేని తోలిచి ఇంటికి 1 లక్ష రూపాయలు ఇచ్చినా కానీ ఇప్పుడు ఎవరు ఓటేసేటువంటి పరిస్థితిలో లేదు. కేసీఆర్ గారు చేసినటువంటి వాగ్దానాలు వారు 8.5 సంవత్సరాల పాలన తర్వాత ప్రజలు ఈరోజు అదే సినిమాలో రామ్ చరణ్ గారి సినిమాలో చెప్పినట్టు ఈ గట్టునుంటావా ఆ గట్టునుంటావా అని గిరిగీసి కేసీఆర్ కోటేస్తావా కేసీఆర్ వ్యతిరేకులకు కోటేస్తావా. కేసీఆర్ వ్యతిరేకులకు కోటేస్తే కేసీఆర్ వ్యతిరేక వర్గంలో కేసీఆర్ని తట్టుకొని చివరిదాకా నిలబడేటోడు ఎవడు ఏ పార్టీ? అప్పుడు ప్రజల ముందు భారతీయ జనతా పార్టీ రాజగోపాల్ రెడ్డి గారు తప్ప ఇంకొక ప్రత్యామ్నాయం కనబడతలేదు. అందుకనే కేసీఆర్ గారు ఇప్పుడు 86 మందితోటి రేపు 100 మందితోటి ఎంతమందితోటి దండయాత్రకు వచ్చినా చివరికి గెలిచేది మేమే. 5 గ్రామ్ వచ్చినా మేమే గెలుస్తాం. 100 మంది ఉన్నా వాళ్ళు ఓడిపోతారు అండి. సార్ జాతీయ పార్టీ అన్న ఒక నినాదాన్ని తీసుకున్నారు. ఒక పార్టీని ఆయన పేరు మార్చారు. ఎమ్మెల్యేలను కేటాయిస్తున్నారు. మంత్రులను మొత్తం ఇక్కడే కేటాయిస్తున్నారు. సో ప్రతి ఒక్కరూ అసలు మీ ప్రాంతాలను నడిచిపెట్టి అసలు బయటకే రావద్దని చెప్తా ఉన్నారు. అంటే చాలా ప్లాండ్గా ఆయన గీసినట్టు కనిపిస్తా ఉన్నది. అంటే మునుగోడు నియోజకవర్గంలో తెలంగాణ ఉద్యమం చేసినోడు ఎవరు లేడు. మునుగోడులో టీఆర్ఎస్ సర్పంచ్ ఎవరు లేడు. టీఆర్ఎస్ ఎంపీటీసీ ఎవరు లేడు. వాళ్ళకి ఎవరికి పరపతి లేదు. వాళ్ళు చెప్తే ఓట్లు పడాయి. కాబట్టి పక్క ఊరికి వెళ్ళి ఒక ఎమ్మెల్యేని తీసుకొచ్చి ఒక ఎంపీటీసీ తలకాయ మీద కూర్చోబెట్టి పెత్తనని చెప్పిస్తావా? ఏం చేస్తావు? ఎందుకు వీళ్ళంతా పైసలు వంచుతందుక బంగారం వంచుతందుక ఏం చేస్తారు వీళ్ళు? 2000 ఓటర్లకు 1 మందిని 100 మందికి 1 మందిని 3 మందికి ఏం చేస్తావు? 8.5 ఏండ్లలో నేను మునుగోడికి ఇది చేసిన మా వాడు ఎవడు ప్రచారానికి రాడు. ఏసి నేను చేసిన మంచి పనులు చూసి ఓటేయమని అడుగు చేతనైతే. బంగారు తెలంగాణ కదా, భారతదేశానికి ఆదర్శం కదా. ఇప్పుడు నిన్ను చూసి దేశం నేర్చుకోవాలి కదా. అందరు వెనక్కి తీసుకొని పో, మొత్తం మందిని వెనకకి తీసుకుపో. నామినేషన్ అయ్యి రగన్న నేను ఒక ఓపెన్ ఆప్షన్ ఇస్తున్న సీఎం గారికి. మేము ఎవరం రామ్ బయటకెళ్ళి, మీరు ఎవరు రాకూరి బయటకెళ్ళి, చలో నువ్వు నీ మంత్రులు ఎమ్మెల్యేలు మంది మగదులు అందరిని బయటికి తీసుకుపో, మేము కూడా అందరం బయటకు వస్తాం. నామినేషన్ వేసిన ముగ్గురిని హైదరాబాద్ లో ఒకటే హోటల్లో పక్కపక్క రూమ్లలో ఉంచుదాం. రోజు నియోజకవర్గ టీవీ ఛానళ్లు 15 ఛానళ్లు ఉన్నాయి తెలుగు ఛానళ్లు. రోజుకో ఛానల్ ముంగట గంట సేపు నిల్చోబెట్టు. ఎవరు ఏం చేసిర్రు ఏం చేస్తారు ఎప్పుడు జనం తెలుసుకుంటారు కూర్చొని. ఎందుకు బీర్లు ఎందుకు, బిర్యానీలు ఎందుకు, దళిత బంధువులు ఎందుకు, గిరిజన బంధువులు ఎందుకు, గొర్రెల బంధువులు ఎందుకు, బూత్కు ఒక లేకపోతే ఒక ఎంపీటీసీ పరిధికి ఒక ఎమ్మెల్యే మంత్రి ఎందుకు? ఏం చేయదలుచుకున్నావు? స్థానికంగా తెలంగాణ జెండా వచ్చినాడు వనికిరాడు అనేక పట్టణాలు ఎల్లకూల జెండా వచ్చినాడు. మేము కూడా పోతాం అంటున్నాం కదా, నేను ఓపెన్ ఆప్షన్ ఇస్తున్నా కదా. ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి ఉన్న ఒక ఆయన లేడు, ఇప్పుడు ఇద్దరు ఉన్నారు కాబట్టి ఇద్దరు వస్తున్నారు. ఆయనకు 100 మంది ఉన్నారు కాబట్టి 100 మంది. అదే చెప్తా ఉన్నా నేను. మేము సిద్ధంగా ఉన్నాం. మేము ఇద్దరం కూడా గ్రౌండ్ వదిలేసి నీ గ్రౌండ్ ఇచ్చేందుకు రెడీగా ఉన్నాం. నువ్వు నీ 100 మందిని వెనక్కి తీసుకో. నువ్వు చేసిన పథకాలు చెప్పు. 8.5 ఏళ్లకోలే ఇంటికో ఉద్యోగం వచ్చింది చెప్పు. 3116 రూపాయలు నిరుద్యోగ వృత్తి వచ్చింది చెప్పు. ప్రతి దళితునికి వచ్చిన 3 ఎకరాల భూమి చెప్పు. 2 ఏళ్ల కింద కట్టించిన గొర్రెల పైసలకు వచ్చినటువంటి ఫలితాలు చెప్పు. ఏమొచ్చినాయో చెప్పు. దుబ్బాక ఎలక్షన్లు వచ్చినప్పుడు వచ్చిన త్వరలో నిరుద్యోగ నోటిఫికేషన్ల గురించి చెప్పు. జిహెచ్ఎంసీ ఎలక్షన్లప్పుడు వచ్చిన త్వరలో నిరుద్యోగ నోటిఫికేషన్లు చెప్పు.
హుజూరాబాద్ ఎన్నికలప్పుడు వచ్చిన త్వరలో నోటిఫికేషన్లు చెప్పు, మొన్న వచ్చినవి చెప్పు. ఏం చేసినావు? ఏమి డబుల్ బెడ్రూమ్ లేవి. ఏ గ్రామ పంచాయతీకి నువ్వు ఇచ్చిన పైసలండి, మేము ఇచ్చిన పైసలండి. గ్రామ పంచాయతీ కడ నోటీస్ బోర్డు వేపి నువ్వు సెక్రటరీలతో గజ్జాలు కుల్లంకుల్ల. మీరు 10 ఏళ్ళు అధికారంలో ఉన్నారు కదా, ఆల్మోస్ట్ ఇంకొక 2 ఏళ్ళు కంప్లీట్ చేసుకుంటే కేంద్రంలో. సో మీ మీద కూడా ఎంతో కొంత ప్రజలు మిమ్మల్ని కూడా క్వశ్చన్ రేజ్ చేసే అవకాశం ఉంటుంది కదా. ఇప్పుడు నరేంద్ర మోడీ గారికి ఎన్నికలు, పార్లమెంట్ కి ఎన్నికలు జరిగినప్పుడు నువ్వు అడిగినటువంటి ప్రతి ప్రశ్నకి నేను సమాధానం చెప్తాను. ఇది రాష్ట్ర శాసనసభకి ఒక ఎమ్మెల్యేకి జరుగుతున్నటువంటి ఎన్నిక. నువ్వు బాగా చేసినావు కదా, ఇలా నీ నినాదమైంది. టిఆర్ఎస్ బీఆర్ఎస్ ఎందుకు మారుస్తా ఉన్నావు, ఏం చెప్తున్నావు? తెలంగాణలో జరిగిన అభివృద్ధి దేశానికి రోల్ మోడల్ గా ఉండబోతుంది. బస్ ఒకటే మాట చెప్పి నువ్వు మునుగోడికి వెళ్ళిపో. నువ్వు వచ్చి బూతులు ఎందుకు? 6 అడుగులు బూతులే ఉంటుంది అంటే, 3 అడుగులు కూడా బూతులే ఉంటాయంటే ఎందుకు ఇవన్నీ? అయితే లోకల్ వాళ్ళు కాదా, వీళ్ళు కాదా, వీళ్ళు కాదా? నువ్వు బాగా చక్కగా చేసినావు కదా, 8.5 కోట్లు ఏం లెక్కలే చేసే. మరి ఇదేం పంచాయతీ? ఊరుకో ఎమ్మెల్యే, ఇంటికో ఎమ్మెల్యే, బెదిరిస్తాం, పైసలు పెడతాం, గన్మెన్లను పెడతాం, గిట్ట గల్లవాడి గిట్ట నూక్కుంటే 307లు పెడతాం. ఇదేం పద్ధతి? నేను మళ్ళీ చెప్తా ఉన్నా, పోలీసు ఉన్నతాధికారుల దగ్గర నుంచి మొదలుకుంటే అమీన్ సాబుల్ దాకా బెదిరిస్తున్నావు రఘునందన్ అని అనుకుంటే బెదిరిస్తున్నా అనుకోండి. ఇప్పుడు కూడా అట్లే మాట్లాడతా, ఎందుకంటే చట్టం నాకు తెలుసు కాబట్టి అట్లే మాట్లాడతా. మీరు నన్ను ఇట్లా నెట్టేస్తే కూడా గంతే, నేను మిమ్మల్ని నెట్టేస్తే కూడా గంతే కేసు అవుతుంది. నువ్వు యూనిఫామ్ లు ఉన్నావంటే ఇంకో కొంచెం ఎక్కువ కేసు పెట్టుకుంటున్నావు. ఏమైతుంది? చట్టం ముందు అందరూ సమానులే, లైన్ రాసి పెట్టుకో. నేను నిన్ను కొడితే గదే 324, నువ్వు నన్ను కొడితే కూడా గదే 324. అమీన్ సాబ్ అయితే 307 పెట్టాలని ఎక్కడ ఉందా? ఏంది దుబ్బాకలకు అదే చెప్పినా, హుజూరాబాద్ లో అదే చెప్పినా, రేపు మునుగోడులో కూడా అదే చెప్తా. ఈ స్పీచ్ వింటే మహేష్ భగవత్ పొద్దుకు వెళ్ళిపోవాలి. 3 ఏళ్ల కంటే ఎక్కువ ఉండొద్దు. ఎట్లుంటావు? 6 ఏళ్ల కోలే, ఎన్నికల కోడ్ వచ్చింది, ఎన్నికల కమిషన్ కంప్లైంట్ ఇచ్చినాం. దోజ్ వర్క్డ్ ఫర్ మోర్ దెన్ 3 ఇయర్స్. మీరంతా ప్యాక్ చేసుకోండి, బరాబర్. రేపు ఎన్నికల కమిషన్ దగ్గరికి సెకండ్ కంప్లైంట్ పంపిస్తున్నాం. సో దుబ్బాక హుజూరాబాద్ తో కంపేర్ చేస్తే మునుగోడు కొంత డిఫరెంట్ గా కనిపిస్తలేదా? ఇక్కడ ఇంకా చైతన్యవంతం ఎక్కువ ఉంది, జనం ఎక్కువ చైతన్యవంతులు ఉన్నారు. సూదులు దబ్బునాలు ఇక్కడ పనిచేస్తలేవు. సూదులు దబ్బునాలు పనిచేసేదంటే సూదులు దబ్బునాలకే లేడు. సిపిఐ ఎవరి వెనకాల కొంగు పట్టుకొని పోతుంది? ఏ సూది పట్టుకొని ఎవరిని శిర కుట్టడానికి పోతున్నారు? ఎందుకు పోతున్నారు? అరే పశ్చిమ బెంగాల్ లో 4 దశాబ్దాలు పాలించిండ్రు, ఇక్కడ 4 సార్లు గెలిచిరని చెప్తున్నావు నువ్వు. 40 ఏళ్ళు సిపిఎం పార్టీ పాలించింది ఆడ, ఇలా ఒక సీటు గెలవలే సిపిఎం పార్టీ ఆడ. ప్రతి ఎర్ర రంగు జెండా, కాషాయం జెండా మార్చగలిగినాం మేము బెంగాల్లోనే. దీనేముంది రాగన్నా, ఏముంది? మీకైతే పడాయి కదా, కాంగ్రెస్ కు పడుతుంది. ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారు? రవీందర్ నాయక్ గారు అనేటువంటి గౌరవ శాసనసభ్యులు, రవీందర్ నాయక్ గారు అనేటువంటి గౌరవ శాసనసభ్యుల్ని ఇదే నల్గొండ జిల్లాలో, పూర్వ నల్గొండ జిల్లా డివైడ్ కాకముందు ఎర్ర జెండా గెలిపిస్తే ఈ రోజు గౌరవనీయులు రవీందర్ నాయక్ గారు ఏ పార్టీలో ఉన్నారు? ఏమడిగింది మరి నల్గొండ? ఏది సుత్తికోడలో, కంకికోడలో ఎందుకు తిరగడలేదు, ఎందుకు మర్రబడలేదు? రవీందర్ నాయక్ గారు నల్గొండ ఉమ్మడి జిల్లా నుంచి గెలిచిన ఒకే ఒక సిపిఐ పార్టీ ఎమ్మెల్యే ఉండ్రి. ఏరి వారు ఏడున్నారు, ఇవాళ ఏ కండువా కప్పుకున్నారు? ఏమి మరి ఎర్ర జెండాలు ఎందుకు అడగలేదు రవీందర్ నాయక్ గారిని? ఎందుకు పార్టీ మారిండ్రని నేను అడుగుతలేను. మీరు సూది దబ్బున పార్టీలని నిన్నటిదాకా తిప్పింది ఎవరు? నిన్నటిదాకా మీరే కదా ధర్నాలు చేసింది. దేనికోసం? 3 ఎకరాల భూమి కోసం మీరే ధర్నా చేసారు. ధరణి బాగలేదని ఇదే సిపిఐ పార్టీ ధర్నా చేసింది. కరెంట్ 24 గంటలు వస్తలేదని మీరే ధర్నా చేసిర్రు. పింఛన్లు వస్తలేవని మీరే ధర్నా చేసిర్రు. నిరుద్యోగ వృత్తి వస్తలేదని మీరే ధర్నా చేసిర్రు. ఇలా ఏం వచ్చిందని నువ్వు ఈ సూది దబ్బున పార్టీలు వెనకాల ఆయన వెనకాల పోయి చేరినాయి. బీజేపీని ఎదుర్కోవాలంటే కేసీఆర్ పార్టీ శరణ్యం అంటున్నారు. నిన్నటిదాకా మీరే చెప్పారు కదా, మోడీ గారు చేసిన ప్రతి పథకానికి ఇదే కేసీఆర్ బల్లలు కొట్టిండి అని చెప్పారు కదా. జిఎస్టీకి మద్దతు ఇచ్చిండు కదా, రైతు చట్టాలకు మద్దతు ఇచ్చిండు కదా, జిఎస్టీకి మద్దతు ఇచ్చిండు కదా. దేనికి మద్దతు ఇవ్వలేదు? ఆర్టికల్ 370 రద్దుకు మద్దతు ఇచ్చిండు కదా, 35A రద్దుకు మద్దతు ఇచ్చిండు కదా. ఏం చేసినావు మరి? దన్నిటికి మద్దతు ఇచ్చిండు కదా. నిన్నటిదాకా మోడీ సంఘనేకి తిరిగిండి అన్నావు కదా, ఇవాళ ఎట్లా వేరే రకం కనబడుతుండు కేసీఆర్? నీకు దేనికి యాక్సెప్ట్ చేస్తారు? దేనికి? మోడీతో కలిసి ఉన్నాడు ఇన్ని రోజులు కేసీఆర్ అని చెప్తారా, లేకపోతే వ్యతిరేకంగా ఉన్నాడు అని? ఇగో ఇది మీరు అర్థం చేసుకోవాల్సింది, జర్నలిస్ట్ మిత్రులు అర్థం చేసుకోవాల్సింది. ప్రభుత్వం వేరు, పార్టీ వేరు. కేంద్ర ప్రభుత్వం ఈ దేశ హితం కోసం ఒక బిల్ తీసుకొచ్చినప్పుడు తెలుగుకల్ల ఎంపీలు మాకు ఓటేసారు, తెలుగుకల్ల ఎంపీలు మాకు ఓటేసారు, తెలుగుకల్ల పార్టీలు మాకు ఓటేసినాయి. ఎందుకంటే మేము తీసుకున్న నిర్ణయం దేశ హితం కోసం కాబట్టి. జిఎస్టీ తెచ్చి 20 ఏళ్ళు నాంచినటువంటి కాంగ్రెస్ కాదు, జిఎస్టీని 18 నెలల్లో క్లియర్ చేసిన భారతీయ జనతా పార్టీకి ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ కాంగ్రెస్ పార్టీ కూడా పేచరితో మద్దతు ఇచ్చింది. సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్లు, నరేంద్ర మోడీ గారు ఇంటికి పోయిండ్రు. అంటే కాంగ్రెస్ మేము ఒకటా? దేశ హితం కోసం వచ్చే బిల్లులో డిఎంకే చేసింది, సిపిఐ చేసింది, సిపిఎం చేసింది, టిఆర్ఎస్ చేసింది, కాంగ్రెస్ కూడా చేసింది. అది ప్రభుత్వం, ఇగో ఇది పార్టీ. ప్రభుత్వానికి పార్టీకి మధ్యలో ఉండే సన్నని గీతని దయచేసి అర్థం చేసుకోమని చెప్తానండి. ఆర్టికల్ 370 టిఆర్ఎస్ ఎట్లా వ్యతిరేకిస్తుంది? ఆర్టికల్ 370 కాంగ్రెస్ ఎట్లా వ్యతిరేకిస్తుంది? మీరు చేసిన తప్పుల్ని మేము సరిదిద్దుతా ఉన్నాం. బేషరతుగా మీరు కూడా మద్దతు ఇవ్వాలి. ఇచ్చి చరిత్రలో నిలబడతారా?
లేదు దేశద్రోహులుగా నిలబడతారని ప్రశ్న వచ్చినప్పుడు నిలబడ్డారు. కేసీఆర్ కి వ్యతిరేక ఓటు బీజేపీకి ఎందుకు పడాలా? కాంగ్రెస్ కూడా ఉన్నది కదా, 18 మందిని కాంగ్రెస్ ఎమ్మెల్యేలను గెలిపించారు. కాంగ్రెస్ పార్టీకి 18 మంది ఎమ్మెల్యేలను గెలిపించారు. హోల్సేల్ గా 12 మంది ఎమ్మెల్యేలను కొనుక్కొని పోయిండు టిఆర్ఎస్ పార్టీ. ఏ మందల కడితేంది, నా మందల ఈంత చాలు, తీసుకొచ్చి దొడ్ల కట్టేరవారని కట్టేసుకున్నాడు. ఏడికి పోయింది ఆ రోజు కాంగ్రెస్ గొంతు. ఎందుకు మాట్లాడలేదు రాహుల్ గాంధీ గారు? 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు శాసన మండలిలో మొత్తం ఎమ్మెల్సీలను ఎత్తుకపోయి శాసన మండలి చైర్మన్ ఎన్నికను ఏకపక్షం చేసిండు. ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు? హెచ్ఎంసీ కార్పొరేటర్లు కూడా తీసుకున్నాం మీ పార్టీ వాళ్ళని. నేను అదే చెప్తా ఉన్నా మీకు, మా పార్టీలో ఎవరు అమ్ముడు పోలేదు భారతీయ జనతా పార్టీలో. దయచేసి అర్థం చేసుకోండి, అవకాశవాదం కోసం ఎవరైనా లాస్ట్ నిమిషంలో జాయిన్ అయిన వాళ్ళు ఒకరు అరా. రైతు 6 నెలలు కష్టపడి వడ్లు పండిస్తాడు రఘు, మొత్తం పండినాక కుప్ప కొట్టినాక వడ్లని ఇట్లా ఎగ వస్తాడు చాట్లో పోల్చి. కొంచెం అంత పొల్లు ఉంటుంది, పొల్లు ఎప్పుడైనా పోతుంది అన్న. నేను 6 నెలలు కష్టపడి పండించిన కదా, ఈ పొల్లు పోదని కోరుకోడు రైతు, పొల్లు పోతనే ఉంటుంది అట్లా. పొల్లు గురించి బాధపడకుండ్రి. కేసీఆర్ గెలిచినాక ఎర్ర జెండాలని కొన్నాడు, పసుపచ్చ జెండాలని కొన్నాడు, 3 రంగుల జెండాలని కొన్నాడు, ఏనుగు జెండాలని కొన్నాడు, ఆకుపచ్చ జెండాలని కొన్నాడు. అమ్ముడు అని ఎమ్మెల్యేలు, అమ్ముడు అని పార్టీ ఒకటే ఒకటి కాషాయం జెండా. అది ఎక్కడన్నా గ్రామ స్థాయిలో ఎక్కడన్నా జరిగిందేమో పొరపాటు, కానీ మిగతా ఎక్కడ కూడా జరగలేదు, జరగదు కూడా. మీ ప్రధాన పోటీ ఎవరితో? టీఆర్ఎస్ఆ కాంగ్రెస్? కాంగ్రెస్ ఏడుంది కాంగ్రెస్ ఏడుంది? కాంగ్రెస్ ఢిల్లీలో లేదు, కాంగ్రెస్ గల్లీలో లేదు. కాంగ్రెస్ ఢిల్లీలో లేదు, కాంగ్రెస్ గల్లీలో లేదు. రాహుల్ గాంధీ జోడు, రాహుల్ గాంధీ జోడు అని తిరుగుతుంటే లీడర్లంతా చోడు అని వెళ్ళిపోతున్నారు. సార్ నువ్వు ఈ దేశాన్ని చూడు అని చెప్తున్నారు వాళ్ళు. రాహుల్ గాంధీ పాదయాత్ర తెలంగాణలో ఎంటర్ అయితే మునుగోడులో ఫలితం రివర్స్ ఉండదా? మునుగోడు కూడా రమ్మన్నారు, మేమేం వద్దంటలేదు. కాంగ్రెస్ పార్టీ పంచాయతీ పీతల పంచాయతీ, 10 పీతల్ని తీసుకుపోయి బకెట్లో పెట్టి నువ్వు నెల తర్వాత రగన్న. ఈ ఫంక్షన్ అలా పెట్టలే, బకెట్లోనే ఉంటాయి, పొరపాటునే కూడా బకెట్ దాటాయి. ఈ జిల్లాలో వాళ్ళకి మంచి ఎక్స్పీరియన్స్. పిసిసి ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రిజైన్ చేసిన ఎమ్మెల్యే ఓడిపోయినరు. నాకంటే పెద్దోడు ఎవడు లేడు. 7 సార్లు గెలిచినా, 14 మంత్రిత్వ శాఖలు చేసినా చూడడానికి కూడా చాలా బాగుంటా, 100 కిలోలు ఉంటా అన్నీ కూడా ఓడగొట్టిరు. ఇదే జిల్లాలో గెలిస్తే ముఖ్యమంత్రి కావాల్సిన వాడిని. ఇంకేముందన్న కాంగ్రెస్ లో రఘునందన్ ఎలక్షన్ డిఫరెంట్ ఎలక్షన్, ప్రశ్నిస్తాడు ఫైట్ చేస్తాడు అని అక్కడ మిమ్మల్ని గెలిపించారు. హుజూరాబాద్ లో అన్యాయంగా బలవంతంగా బయటికి నెట్టేసిన ఈటల రాయందని ప్రజలు అక్కడ గెలిపించుకున్నాడు. ఇక్కడ ఒక అపోజిషన్ పార్టీలో ఉన్న లీడర్ ఇంకొక అపోజిషన్ పార్టీలోకి పోయిండు, ఎందుకు ప్రజలు ఓటేయాలా? ఒక ఎన్నికకి ఇంకొక ఎన్నికకి మధ్యలో పొత్తు పొంతలు ఉండదు. ఈ రాష్ట్రంలో గౌరవనీయుల చంద్రశేఖర్ రావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక ప్రతిపక్ష ఎమ్మెల్యేకి అపాయింట్మెంట్ ఇచ్చింది చెప్పుండ్రి. ఒక ప్రతిపక్ష ఎమ్మెల్యే ఉంటే ఏసీడీఎఫ్ అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ డెవలప్మెంట్ ఫండ్ అని ప్రతి ఎమ్మెల్యేకి 5 కోట్లు వస్తాయి. గా పైసలు కూడా మాకు ఇస్తలేరు ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఉన్న కాడ. దళిత బంధు లేదు, డబుల్ బెడ్రూములు లేవు, అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ డెవలప్మెంట్ ఫండ్ లేదు. కాన్స్టిట్యూన్సీలో అభివృద్ధి జరగాలంటే ఉప ఎన్నిక ఒకటే శరణ్యం. అందుకని పోతున్నారు. అమ్ముడు పోయిన వాళ్ళు ఆడు కొంతమంది తెచ్చుకుంటారేమో నాకు తెలియదు, కానీ నోరుండి మాట్లాడుతున్న ఎవరికి కూడా వేవిస్తారు. మొన్నటిదాకా మీరే ఉన్నారు కదా ఎమ్మెల్యేగా, దానికి ఎట్లా మీరు ఆన్సర్ చేస్తారు? అదే చెప్తా ఉన్నా కదా నేను. ఆయన దగ్గరికి పోయి, ఆయన దగ్గరికి అమ్ముడు పోయి వాళ్ళ మందల చేరితే, ఏ మందలు ఇండినా సరే మా మందలు వచ్చి చేరితే మేము పైసలు ఇస్తాం. మా మందలనే ఉంటాయి. రఘునందన్ రావు గెలిచిన తర్వాత కేసీఆర్ గారు కొంచెం ఆలోచించడం మొదలు పెట్టండి. ఈటల రాజేందర్ గారు గెలిచినాక ప్రగతి భవన్ మొదటి గేట్ ఓపెన్ అయింది. రేపు మునుగోడు గెలిస్తే ఆ బయట ఉన్న బ్యారికేడ్లు అన్ని తీసేసి ప్రజలందరికీ ధర్మ దర్శనం దైవ దర్శనం దొరుకుతుంది. కాంగ్రెస్ గెలిస్తే అయ్యేది ఉంటే నాగార్జున సాగర్ లే కాంగ్రెస్ గెలిపిద్దరు. 7 సార్లు గెలిచిన ఆయన, 14 మంత్రిత్వ శాఖలు చేసిన ఆయన, కేసీఆర్ కంటే ముందు ఎమ్మెల్యే అయిన ఆయన గెలిస్తే ముఖ్యమంత్రి అయ్యేటోడు. దశంటోనే గెలిపియలేదు, గీడేం గెలిపిస్తారన్న, గీడేముందని గెలిపిస్తారు. దుబాకులో ఎంత ఖర్చు పెట్టారు మీరు? ఎంతో కొంత అయింది. హుజూరాబాద్ లో ఇంకొంత పెరిగింది. ఎన్నికల కమిషన్ ఎమ్మెల్యే అభ్యర్థులకు ఇచ్చినటువంటి లిమిటేషన్ 40 లక్షలు. నేను 28 లక్షలు ఖర్చు పెట్టి గెలిచిన, రాజేంద్ర 33 లక్షలు పెట్టి గెలుస్తాడు. రేపు రాజగోపాల్ రెడ్డి గారు 40 లక్షలు పెట్టి గెలుస్తాడు. ఎందుకంటే 28 లక్షలు ఏ పార్టీ నాకు ఖర్చు పెట్టి ఎలక్షన్ లో పోటీ చేయడం? ఇప్పుడు ఈ దేశంలో ఈ దేశంలో 30 టీవీ ఛానళ్లు ఉన్నాయి, 300 మంది పోలీసు వాళ్ళు కెమెరాలు పట్టుకొని తిరుగుతారు, భారత ఎన్నికల సంఘం కేసు వచ్చిన వాళ్ళు 50 మంది కెమెరాలు పట్టుకొని తిరుగుతారు. మా ఎలక్షన్ ఎక్స్పెండిచర్ అంతా జగత్ విదితం, తెరిచిన పుస్తకం రికార్డ్ చేయరు మీరు. తప్పకపోతే ఎక్కువ పులు ఏమన్నట్టే చూద్దాం. ఎందుకుంటది? నెల గంపకుత్త ఎంత తీసుకుంటారు? ఎవరు చెప్పారు? రోజు 1000 రూపాయలు పెళ్లి వేరు, పెళ్లి నెలకు ఒకటే అవుతుంది అన్న, పెళ్లి నెలకు ఒకసారి అవుతుంది. మేము నెల కిరా ఇస్తున్నాం కాబట్టి 40 వేలు ఇస్తాం, ఆడికాడికి అయిపోతుంది. రోజు 1000 రూపాయలు ఆడికాడికి వచ్చిపోతుంది. వాట్ ఎవర్ ఇట్ ఈస్, నెలకు ఒక్క పెళ్లి అవుతుంది అన్న ఫంక్షన్ హాల్లో, పెళ్లికి 40 వేలు తీసుకుంటాడు. ఇప్పుడు రోజు మేమే తింటున్నాం, మా కార్యకర్తలే, మాకే ఇచ్చారు కదా 40 వేలు ఇస్తాం.
ఇదేం ఆషాఢం పెళ్లిళ్ళయ్యే కాలం అయితే కాదు డిసెంబర్ 4 దాకా మంచి రోజులు లేవు ఖాళీ ఉంచుకునే బదులు మాకు ఇచ్చిండు మేము 40,000 ఇస్తామని అనుకో వాట్ ఈస్ రాంగ్ 5 మండలాలు 5 40,000 2 లక్షలు ఇంకేమైంది సో రాఘవపాల్ రెడ్డి గెలుస్తున్నారని అంటారు మొత్తం 100కి 110% గెలుస్తారు కాంగ్రెస్ ఆల్్రెడీ థర్డ్ ప్లేస్ లకు ఎలిమినేట్ అయిపోయింది టిఆర్ఎస్ ని ఉంచాలనా దించాలనా అనేది ఇలా మునుగోడు ప్రజలు చెప్తారు थर्ड प्लेस मोदी प्लेस मे थर्ड माटा थर्ड एलिमिनेट वाले प्रजा एलिमिनेट कदा राष्ट्र में रेल पद्धा राष्ट्र समिति प्रभुत्व रो सारी अधिकार तरह नाग एन कई नागल्लो कांग्रेस कनबड़क रिटल बीजेपी गेलिंद रिटल टीआरएस गेलिंदर सेमी फैनल इन मूडोद एवं गेलते मैच गेल కట్టుప్పల్ మండలం వచ్చింది అరే 2 సంవత్సరాల కోలే నిరార దీక్ష చేస్తే 2 సంవత్సరాల కోలే నిరార దీక్ష చేస్తారని గట్టుప్పల్ ఒక ఎమ్మెల్యే రాజీనామా చేస్తాడంటే 5 నిమిషాల్లో వచ్చింది దిస్ ఇస్ ద క్రెడిట్ ఆఫ్ రాజగోపాల్ రెడ్డి గదేందుకు అర్థమైతలేదు నీకు 375 రోజులు 400 రోజులు నిరార దీక్ష చేస్తారని గట్టుప్పల్ 5 నిమిషాల్లో వచ్చింది ఇలా నువ్వు చౌటుప్పల్ కాడ దిగిటి వచ్చే డాంబర్ రోడ్ 3.5 ఏళ్ల కోలే రాజగోపాల్ రెడ్డి రోడ్ 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 అంటే దాని రోడ్ రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేస్తాడంటే రాత్రి జేసీబీలు ఇటాచీలు డబుల్ రోడ్ వచ్చింది తెల్లారేసరికి యూ డోంట్ ఫీల్ ఇట్ యాజ్ ఎ డెవలప్మెంట్ ఏమొచ్చింది అన్నావు నువ్వు ఏమొచ్చింది అన్నావు ఏమొచ్చింది అంటే నేను గట్టుప్పల్ వచ్చింది మండలం గోండ ఏమొచ్చింది అంటే చౌటుప్పల్ కేల్ సంస్థానారాయణ పురం దగ్గర రోడ్ వచ్చింది అన్న జనాలు ఏం మాట్లాడుకుంటున్నారు ఎమ్మెల్యే రాజీనామా చేయాలి ఎమ్మెల్యే సావనన్నా చావాలి అధికార పార్టీ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోయి ఇది పద్ధతి కాదు 119 నియోజకవర్గాలకి సిద్దిపేటకి సిరిసిల్లకి గజ్వేల్కి ఇచ్చినట్టు మాకు కూడా పైసలు ఇయ్యండి సార్ మా మాటని గౌరవించుండ్రి అప్పుడప్పుడు మేము ఫోన్ చేస్తే మాట్లాడుకుంటాం వాళ్ళని మాట్లాడమనుండ్రి ప్రజాస్వామ్యం అంటే ఏంది ప్రజల కొరకు ప్రజల చేత ప్రజలే ఎన్నుకున్నది ప్రగతి భవన్లు ఫామ్ హౌజులలో గేట్లు పెట్టుకుని నచ్చినోని రమ్మని నచ్చనోని గెట్ అవుట్ అన్నాడు ఇదేం పద్ధతి 119 మంది ఎమ్మెల్యేలు మా దానికి ఒకరు ముఖ్యమంత్రి అవుతారు ఇలా నీకు అవకాశం వచ్చింది రేపు నాకు వస్తుండొచ్చు ఎల్లుండి ఇంకోనికి వస్తుండొచ్చు ఇదే కదా భూమి గుండ్రంగా ఉంటుంది కదా ఈ క్రీనీడలో రేపు నువ్వు అటుపక్కకు వచ్చినప్పుడు నీ పరిస్థితి ఏంది 294 మందిలో 9 గెలిచిన రోజు ఏమడిగిండు అప్పుడు ఉన్న ముఖ్యమంత్రి తలకాయ ఆడ పెట్టుకుంటావు అని అడిగిండు ఇలా 119లో మమ్మల్ని 3 ఈకలు 3 తోకలు నువ్వు మాట్లాడుతున్నావు కదా రేపు అదే ఫలితం నీకు కూడా వస్తుంది అంటున్నా ఎనీవే థాంక్యూ వెరీ మచ్ రఘునందన్ రావు గారు చూద్దాం రిజల్ట్ ఎట్లా ఉంటుందో ఏం జరుగుతుందో భారతీయ జనతా పార్టీ ఇది దుబాక్ ఎమ్మెల్యే భారతీయ జనతా పార్టీ నాయకులు రఘునందన్ రావు గారితో స్పెషల్ ఇంటర్వ్యూ గేట్ మానే అంటున్నారు చూడాలి తిరుగుదాం ఇంకా గ్రామంలో విలేజెస్ లో ఉన్న మండలాల్లో ఉన్న మన సమస్యలు ఏంటి ప్రజల సమస్యలు ఏంటో మేము ముందు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం చూస్తూనే ఉండండి కొన్ని నమస్తే మునుగోడు ఎన్నికల ప్రచార కవరేజ్ లో మనం ఉన్నాం మునుగోడు నియోజకవర్గంలో దాదాపు అన్ని ప్రాంతాలు తిరుగుతూ ఉన్నాం మనం పైలగూడెంలో స్టార్ట్ చేసి అక్కడ ఉన్న గ్రామాలు అక్కడ తిరుగుతూ సంస్థాన్ నారాయణపురం మండలానికి వచ్చాం సో ఇక్కడ ఒక ఫంక్షన్ హాల్ ఉంది ఈ ఫంక్షన్ హాల్ మొత్తం బీజేపీ వాళ్ళు బుక్ చేసుకున్నారు ఈ మండలానికి భారతీయ జనతా పార్టీ ఇన్ఛార్జ్ ఎవరు అంటే రఘునందన్ రావు గారు రఘునందన్ రావు గారు భారతీయ జనతా పార్టీ తరఫున ఇన్ఛార్జ్ గా ఇక్కడ వ్యవహరిస్తూ ఉన్నారు మనందరికీ తెలుసు కాంగ్రెస్ నుంచి